గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఇదివరకు ఒక ఇమేజ్ ఉండేది వెళ్ళాలంటే చాలా మంది భయపడేవారు ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది అన్ని డిపార్ట్మెంట్స్ చాలా వరకు అందుబాటులోకి వచ్చే మేజర్ సర్జరీస్ ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా ఇప్పుడు చేసేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా స్ట్రెంగ్తన్ చేయడం జరిగిందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లో చూసాం మనం జనరల్ వార్డ్స్ కూడా మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో ఎయిర్ కండిషన్డ్ మీరు రోయ హాస్పిటల్ లో చూశారంటే మెడికల్ వార్డ్స్ జనరల్ వార్డ్స్ ఎయిర్ కండిషన్డ్ వార్డ్స్ ఉన్నాయి అటువంటి పరిస్థితి చూసాము అండ్ అవైలబిలిటీ లో ఆల్మోస్ట్ ఆల్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ మనకు కావాల్సిన డ్రగ్స్ ఇండెంట్ చేసాం అంటే అన్ని డ్రగ్స్ కూడా అవైలబిలిటీలోకి వస్తున్నాయి అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్లస్ దేర్ ఇస్ నో డెఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ స్టాఫ్ 100% రిక్రూట్మెంట్ ఈ రోజు పేషెంట్ ఒక డాక్టర్ కానీ ఒక ఎంప్లాయీ కానీ రిటైర్ అయినా లేదా ట్రాన్స్ఫర్ అయినా నెక్స్ట్ డే ఫిలప్ వన్ వీక్లో ఫిలప్ అయిపోతూ ఉంది ఈ పోస్టులు ఫిలప్ చేయడం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ అపాయింట్మెంట్స్ కానీ ఆల్మోస్ట్ 24/7 జరుగుతూ ఉంది కాబట్టి సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ 95లో తిరుపతిలో మూసేశారు రీసెంట్గా ఇప్పుడు 1 ఇయర్గా మనకు కార్డియాలజీ సర్వీస్ బిగిన్ అయినాయి 3-4 మంత్స్లో మేము 100 యాంజియోస్ చేసాం క్యాత్ ల్యాబ్ లేకపోయినా స్విమ్స్ క్యాత్ ల్యాబ్తో వెళ్ళి ఎంఓఏ చూసుకొని 100 క్యాత్ ల్యాబ్స్ 100 యాంజియోస్ చేయడం జరిగింది రోయా పేషెంట్స్కి 100 యాంజియోస్ చేసాం మేము 4 మంత్స్లో ఓకే అది రికార్డు ఒకసారి స్టెమీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఎక్కడైనా సక్సెస్ఫుల్ మోడల్స్ ఏమైనా ఉన్నాయా అండ్ వరల్డ్ వైడ్గా కంట్రీస్లో ఇలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ అటాక్కి పర్టిక్యులర్గా కూడా ఎందుకంటే హార్ట్ డిసీజెస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం మనం వాళ్ళు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారు మన దగ్గర సక్సెస్ఫుల్ మోడల్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు డాక్టర్ మునీశ్వర్ రెడ్డి గారు ఈ స్టెమీకి ఈ ఇంజెక్షన్ వాడడం అనేది వరల్డ్ వైడ్ టెస్టెడ్ మోడల్ ఇది బాగా డెవలప్డ్ సంపన్నమైన కంట్రీస్లో కూడా ఇదే మోడలే వాడతారు ఈవెన్ అమెరికాలో కూడా థ్రాంబోలైటిక్ మోడలే వాడతారు ఏమంటే క్యాత్ ల్యాబ్ పెనిట్రేషన్ అక్కడ కూడా ఇంత ఎక్కువ లేదు ఆ మోడల్ని మనం ఇక్కడ కూడా అడాప్ట్ చేసాము తిరుపతిలో మేము సక్సెస్ఫుల్గా చేసి చూపెట్టడం జరిగింది ఇది తిరుపతి మోడల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మోడల్ ఐసీఎంఆర్ కింద సిక్స్ స్టేట్స్లో ఈ మోడల్ స్టార్ట్ చేసాము హిమాచల్ ప్రదేశ్ అండ్ తిరుపతి లూధియానా ఈ మూడిట్లో మాత్రమే సక్సెస్ఫుల్గా ఆల్రెడీ చేసాము మిగిలినట్టు వేరే స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి కొంచెం టైం పడుతుంది అవి ఈ మూడు మాత్రం ఆల్రెడీ మేము చూపెట్టి చూసి వీటి రిజల్ట్స్ని మేము ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఈ రిజల్ట్స్ని చూసిన తర్వాతనే వీటిని స్టేట్ అంతా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ బోల్డ్గా ఒక డెసిషన్ తీసుకుంది సో ఆ డెసిషన్ మేరకు ఇప్పుడు త్రూఅవుట్ స్టేట్ దీన్ని నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఒక 3 మెడికల్ కాలేజెస్లో బై డిసెంబర్ ఆర్ జనవరి త్రూఅవుట్ స్టేట్ ఈ డ్రగ్ని ఎక్స్టెండ్ చేసేదానికి గవర్నమెంట్ సంసిద్ధమైంది ఇది చాలా కాస్ట్తో కూడిన వ్యవహారము ఒక ఇంజక్షన్ 40,000 రూపాయలు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితేనే కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలోనే చేయడం జరుగుతూ ఉంది ఇట్స్ ఎ టెస్టెడ్ మోడల్ ఇది వరల్డ్ ఎక్కడైనా కూడా డెవలప్డ్ కంట్రీస్లో కూడా సేమ్ ఇంజక్షనే వాడుతున్నారు ఏమాత్రము దానికి తగ్గిపోకుండా కూడా మనం అదే మోడల్ అడాప్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది తిరుపతిలోనే మనం ఈ మోడల్ టెస్ట్ చేయడం జరిగింది ఇట్స్ ఎ ప్రూవన్ మోడల్ దీని గురించి ఏమాత్రము సందేహం అవసరం లేదు పబ్లిక్ ఇది ఒక బోన్ అనే చెప్తాను వాళ్ళ డోర్ స్టెప్కి 40,000 రూపాయలు ఇంజక్షను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వేయించుకోవడం అనేది నభూతో నభవిష్యత్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం ఫ్రీగా 40,000 రూపాయలు ఇంజక్షను రూరల్ ఏరియాలో అవైలబిలిటీ అనేది ఇప్పటి వరకు ఇంకెప్పుడు వినలేదు మనం సర్వీస్లో యా గోల్డెన్ అవర్ అని చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు పేషెంట్కి ఒక హార్ట్ అటాక్ వచ్చింది అతన్ని అంబులెన్స్లో తీసుకురావడం హాస్పిటల్లో సబ్మిట్ చేయడం దగ్గర అసలు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది తిరుపతికి వచ్చేసరికి మీరు ఎటువంటి విధానం ఫాలో అయ్యారండి అవును అంటే అట్లా కదా మీ గోల్డెన్ అవర్ అనేది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టు 2 అవర్స్ అనుకోండి పేషెంట్ ఈ 2 అవర్స్ లోపల రిపోర్ట్ చేస్తే 80-100% రిజల్ట్స్ ఉంటాయి మనం పేషెంట్స్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది త్రూ ప్రెస్ అండ్ వేరియస్ మెథడ్స్ ద్వారా వాళ్ళు చెస్ట్ పెయిన్ కానీ లేదా వేరే అజీత్ లాగా రకరకాలుగా ఇవి ప్రజెంట్ అవుతాయి ఇదేదో మనకి రాత్రి ఏదో ఆహారం తీసుకున్న దానివల్ల అజీత్ వల్ల ఈ మాదిరి ఉంది ఇట్లా అనుకోకుండా నియరెస్ట్ గవర్నమెంట్ ఫెసిలిటీకి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకుంటే ఇమీడియట్గా డయాగ్నోస్ వస్తుంది వితిన్ 2 హాస్పిటల్కి వెళ్ళిన 20 మినిట్స్లో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది 100% 90-100% హీ విల్ బి ప్రొటెక్టెడ్
ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నియర్లీ 40% డెత్స్ జరుగుతాయి. ఈ ఇంజెక్షన్ వల్ల ఇట్ కెన్ బి బ్రాట్ డౌన్ టు 16%, అంటే ఆల్మోస్ట్ 25 లైవ్స్ ఇన్ 100 కెన్ బి సేవ్డ్. అది మేము ఇక్కడ చేసి చూపెట్టాం. ఈ ఇంజెక్షన్ వల్ల ఈ ఇంజెక్షన్ అవైలబిలిటీ, ట్రైన్డ్ మ్యాన్ పవరు ఇవి గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేస్తుంది కాబట్టి ఈ ఫెసిలిటీస్ని పబ్లిక్ వాడుకొని ఇంజెక్షన్ వేసిన తర్వాత 108 ఏసీఎల్ఎస్ అంబులెన్సెస్ విరివిగా ఉన్నాయి మన దగ్గర, కొన్ని వందల వేలలో ఉన్నాయి. ఆ అంబులెన్స్లో వాళ్ళని పెట్టి మళ్ళీ మా దగ్గరికి ఇక్కడికి మెయిన్ హాస్పిటల్కి వాళ్ళని పంపిస్తారు సేఫ్గా. ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళని స్టెబిలైజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యాంజియో చేసి ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ చేయాలనేది ఇక్కడ కొంచెం పెద్ద సెటప్లో ఐసీయూ సెటప్లో డెసిషన్ తీసుకుంటాము. ఓకే, మీరు ఎలాగో పబ్లిక్ అడ్రస్ చేస్తున్నారు కాబట్టి అర్లియెస్ట్ అవర్ లో లోకల్ హాస్పిటల్ పబ్లిక్ ని అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి సింప్టమ్స్ గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఎప్పుడు అది హార్ట్ అటాక్ గా నిర్ధారణ చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే హాస్పిటల్లో ఇమీడియట్ గా రిపోర్ట్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? మా వాళ్ళు చెస్ట్ పెయిన్ రావడము, ఇట్లా ఛాతీ మీద నొప్పి రావడము, లేదంటే కొంచెం అజీర్తిలాగా ఉండడము, ఈ చెస్ట్ పెయిన్ వచ్చి ఇట్లా ఎడం పక్కకి స్ప్రెడ్ అయినట్టు ఉండడము, లేదంటే ఆయాసంగా ఉండడము, ఇట్లా ఒక్కొక్కసారి చాలా పెక్యులర్గా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఇన్ పేషెంట్లు చెస్ట్ పెయిన్ లేకనే కూడా హార్ట్ అటాక్ ప్రజెంట్ కావచ్చు. వాళ్ళకి ఏమాత్రం కొంచెం ఆయాసంలాగా లేదా కొంచెం బరువుగా ఉన్నట్టు కానీ లేదా మనిషిపై ఛాతీ మీద బరువు పెట్టినట్టు కానీ ఏదైనా ఫీలింగ్ ఉంటే, ఇదేదో రాత్రి తినే ఆహారం వల్ల రకరకాలుగా అపోహలకు పోకుండా లోకల్గా వెళ్ళి ఏదో వైద్యం చేయించుకోకుండా లేదా ఒక ఇనో మాత్రం ఏదో బింగేసి ఇంట్లో కూర్చోకుండా అర్జెంటుగా వాళ్ళు వెళ్ళి లోకల్గా ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళారంటే వాళ్ళ హాస్పిటల్కి, అక్కడ ఈసీజీ, డిఫిబ్రిలేటరు, ఇంజెక్షన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్గా వాళ్ళు ఈసీజీ తీస్తారు. ఈసీజీలో ఒక్క ఈసీజీ ద్వారానే ఈ జబ్బు నిర్ధారణ అవుతుంది. ఈసీజీ తీయడము, ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ వేసేస్తారు. పేషెంట్ గుండె మజిల్ ప్రొటెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఫర్దర్గా అతనికి బ్లడ్ సప్లై రిస్టోర్ అవుతుంది కాబట్టి గుండెకి ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా అతను మనం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసి యాంజియో చేయడం కానీ ఇట్టు చేస్తారు. సో పేషెంట్లు ఎలాంటి అజాగ్రత్త లేకుండా వాళ్ళకి డౌట్ వస్తేనే ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి, వాళ్ళు ముందు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి లేదా లోకల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఈసీజీ లేదని ఇంకొక దగ్గరకు బొమ్మని ఇట్లంతా లేకుండా నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఈసీజీ ఉంది, డిఫిబ్రిలేటర్ ఉంది, డ్రగ్ ఉంది, డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు. వెళ్ళి ఇంజెక్షన్ వెళ్ళి ఈసీజీ తీయించుకుంటే టైం డిలే లేకుండా జరుగుతుంది. ఈ స్టెమీ ప్రాజెక్టులో టైమే ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మజల్ అంటారు. 20 మినిట్స్లో ఇంజెక్షన్ వేస్తే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు యాంజియోగ్రఫీ అండ్ స్టెంటింగ్. లేట్ చేసే కొందుకి ఫలితం తగ్గుతుంది, దానివల్లనే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఓకే, అండ్ టెర్షియరీ కేర్ పబ్లిక్ నేను చెప్పదగింది అంటే వీళ్ళు ఏ మాత్రము వాళ్ళకి సార్ చెప్పండి చెప్పండి కంటిన్యూ చేయండి సార్ అదే వాళ్ళు పబ్లిక్ వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చినా ఛాతీలో పెయిన్ ఉంది లేదా ఆయాసం ఉంది, బరువు పెట్టినట్టుంది, లేదా మనకి ఇది ఏదో గ్యాస్ట్రైటిస్ దానికి సంబంధించింది ఇట్లాంటివి అనుకోకుండా పోలకపోకుండా ఒక ఈసీజీ తీయించుకుంటే సరిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా అక్కడ ఇక్కడ తిరగకుండా ఇమ్మీడియట్గా వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి టైం డిలే లేకుండా 108 బిల్స్ అయినా రావచ్చు లేదా వాళ్ళ ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోమని మాత్రం సజెస్ట్ చేస్తారు. దే విల్ బి టేకన్ కేర్ ఆఫ్. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి అక్కడ. గుండెకి సంబంధించింది 100%, నెక్స్ట్ మంత్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి, ప్రొవైడ్ చేస్తారు. పేషెంట్ సెన్సిటైజ్ కావాలి, వాళ్ళకు వచ్చిన సదుపాయాన్ని ఇమీడియట్గా వాడుకోవాలి. అది మనం ఇది పబ్లిక్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.